సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు మరణించారు ఆ పెళ్లిలో ఒక ముత్యాల గొలుసు పోయింది అది తీసిన పర్సన్ నేనేటువంటి నింద నా పైన పడింది ఎన్ని రాత్రి దిండులో తల పెట్టుకొని ఏడ్చినటువంటి ఎన్నో రాత్రులు అలా గడిచిపోయాయి శారీ కట్టుకొని రండి అంటే నా దగ్గర శారీ ఒక్కటి కూడా లేదు హాయ్ ఐ ఐఎం సుమన చైతన్య ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడేటువంటి వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు సుమన చైతన్య గజవెల్లి అందరికీ తెలుసు మరి ఆ పేరు వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటో మనం ఒకసారి చూద్దాం సుమన చైతన్య మా అమ్మగారి పేరు నాన్నగారి పేరు సుమిత్ర సుధాకర్ రావు వాళ్ళలో ఉన్నటువంటి కామన్ లెటర్ సూని తీసుకున్నారు అలాగే మా ముగ్గురు అత్తయ్యలు ఉమా పద్మ హేమ వాళ్ళలో కామన్ లెటర్ మాని తీసుకున్నారు రఘునాథరావు మా తాతగారి పేరు నాని తీసుకొని సుమన అని పెట్టారు కల్వకోట వెంకట దామోదర్ రావు గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్ ఆఫ్ తెలంగాణ ఆయన మా అమ్మమ్మ వాళ్ళ తాతగారు సో ఆయన చైతన్యాన్ని జోడించి నా పేరు సుమన చైతన్యగా నిలిపారు మీ అందరి ముందుకు వచ్చింది సుమన చైతన్య ఈ సుమన చైతన్య ఎప్పుడు ఇలా పాజిటివ్గా మారటానికి నవ్వటానికి ఎప్పుడు కూడా ఇలా ఉండటానికి అసలు సుమన చైతన్య వెనకాల ఉన్నటువంటి కథ ఏంటో ఈ ప్రపంచానికి ఎవ్వరికీ తెలీదు అందుకు నేను ఎంచుకున్నటువంటి ఒకే ఒక స్టేజ్ ఏంటంటే జోష్ టాక్స్ జోష్ టాక్స్ ద్వారానే నేను నా యొక్క స్టోరీని బయటకు తీసుకురావాలి అనేటువంటి ఆంబిషన్తో ఉన్నాను ఈరోజు దాన్ని ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీ అందరి ముందుకు కూడా ఈరోజు రావటం జరిగింది ఎస్ ఒకనొక ఆడపిల్లగా పుట్టినటువంటి నేను చాలా బాగా అల్లారు ముద్దుగా పెరగాలి ఎందుకంటే మీరు అందరూ విన్నారు ఒక పేరు పెట్టడానికే నన్ను అంత బాగా చూసుకున్నారు అందరూ కూడా సో అలాంటి సుమన చైతన్యలో కష్టాలు ఏంటి అంటే అనుకోనటువంటి సంఘటనలే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అలాంటి ఒక సంఘటన అనుకోని సంఘటన ఏంటంటే నాకు మూడు సంవత్సరాల వయసు మా అమ్మగారు మరణించారు ఆవిడ చనిపోవటంతో అసలు ఒకలాగా ఆ మూడు సంవత్సరాలు ఎలా ఉండేది అనే విషయం ఏది మనకు తెలీదు సో ఒకలాగా ఉన్నటువంటి సుమన చైతన్య జీవితం అనేది చాలా మారిపోయింది అల్లారు ముద్దుగా పెరిగినటువంటి సుమన చైతన్య నెక్స్ట్ ఎలా ఉండాలి అనేది అసలు ఏమీ తెలియకుండా జీవితం ఏం నడిపిస్తే అది ఎటు గాలి వీస్తే అటు ఎలా వెళ్తే అలా సో అలా జీవితం అనేది చాలా సంవత్సరాలు గడిచిపోయింది అలాంటి దాంట్లో ఎన్నో ఒడిదొడుకులు ఎందుకంటే ఆడపిల్లకి రక్షణ అవసరం ఈ కాలం కాదు పూర్వకాలం నుంచి కూడా చెప్పేటువంటిది అదే సో ఆ రక్షణ కోసమని నన్ను మరొకరి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది వాళ్ళ ఇంట్లో నేను ఫేస్ చేసినటువంటి చాలా ఎన్నో అంటే బయటకు కూడా ఎప్పుడూ కూడా చెప్పుకోలేనటువంటి చాలా సంఘటనని ఈరోజు మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది సుమన చైతన్య మీ అందరికీ తెలుసు ఒక యూట్యూబర్ ఒక టీచర్ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ సింగర్ క్లాసికల్ డాన్సర్ కవయిత్రి యోగా ట్రైనర్ లైఫ్ స్కిల్స్ కోచ్ ఇవన్నీ కాకుండా ఒక చక్కటి యాంకర్ సుమన చైతన్యలో ఇన్ని కోణాలు ఎందుకున్నాయి ఎందుకు వచ్చాయి అసలేంటి తనెందుకు ఇన్ని రకాల అంశాలను ఎంచుకొని తన జీవితంలో ముందుకెళ్లాలనుకుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దాట్ సీక్రెట్ ఈస్ ఓపెన్స్ టుడే ఎందుకు ఇన్ని నేర్చుకున్నారు ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేయగలుగుతున్నారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీకు ఇక్కడ దొరకబోతోంది ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పడ్డ తపన నేను ఫేస్ చేసినటువంటి సంఘటనలు ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను చిన్నప్పుడు ఒక చక్కటి బ్యూటిఫుల్ ఆర్ట్ వేశాను చాలా బాగుంది మా ఇంటికి వచ్చేటువంటి ఆర్ట్ టీచర్ నెక్స్ట్ డే నుంచి బంద్ అయిపోయారు రావటం మానేసారు రాలేదు టీచర్ ఏరి డ్రాయింగ్ ఏర్పడి మాస్టర్ ఎక్కడా అని వెతుక్కుంటున్న చిన్నారి సుమన చైతన్యకు మాస్టర్ రాడు అనే విషయం తెలిసింది ఎందుకంటే ముందు రోజు ఒక చక్కటి బ్యూటిఫుల్ పెయింటింగ్ నువ్వు వేశావు అక్కడితో నీ గ్రోత్ ఆగిపోవాలి కదా ఆగిపోయిందలా కరీంనగర్లో కళాభారతిలో కలెక్టర్ గారి చేత చక్కటి క్లాసికల్ కి బహుమతి పొందిన సుమన చైతన్యకి నెక్స్ట్ డే నుంచి క్లాసికల్ డ్యాన్స్ ఆగిపోయింది వద్దు అన్నారు ఆడపిల్లలు డాన్స్ చేయకూడదు పర్ఫార్మెన్స్ ఇవ్వకూడదు అక్కడితో డాన్స్ క్లోజ్ కోయిల పాట బాగుందా అంటూ చిన్ననాడు తన తల్లిని గుర్తుకు చేసుకుంటూ పాడినటువంటి ఒక పాట నాగార్జున కల్చరల్ ఆర్ట్స్ వాళ్ళ నుంచి ప్రథమ బహుమతిని పొందింది తెల్లవారి నుంచి పాటలు పాడకూడదనే ఆంక్షలు సుమన చైతన్య జీవితంలో మొదలయ్యాయి ఇలా ప్రతి ఒక్కటి నేర్చుకున్న ప్రతి అంశము ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి అంశాన్ని కూడా వద్దు కాదు ఆడపిల్లలు చేయకూడదు నాతోటి పాటే పెరుగుతున్నటువంటి ఆడపిల్లలు అన్నిట్లలో అన్నీ నేర్చుకుంటున్నారు కానీ సుమన చైతన్యకు మాత్రం వద్దు అని చెప్పారు అన్నిటికీ ఇలాంటి ప్రతిబంధకాలే ఎదురవుతూ వచ్చాయి జీవితంలో అప్పుడు ఒక్కరోజు కూడా ఒక్కరిని కూడా ఎదురు తిరిగి ఒక ప్రశ్న వేయలేదు ప్రశ్నించలేదు ఏంటి ఇది అని అడగలేదు నాకు నేర్చుకోవాలనుంది అని చెప్పలేదు తల వంచుకొని ఎత్తిన తల దించకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అదే జీవితం అనుకున్నాను అలాగే జీవితం గడిచిపోతుంది అనుకున్నాను ఏ రోజు ఎవరిని కూడా బ్లేమ్ చేయలేదు అనుకోకుండా సడన్గా నేను యాక్చువల్గా నాకు సెవెంత్ క్లాస్ నుంచి కూడా బ్లాక్ బోర్డ్ సరిగ్గా కనిపించకపోయేది వెనకాల కూర్చున్నా ముందు కూర్చున్నా కూడా అక్షరాలు సరిగ్గా కనిపించకపోయేది చాలా మందితో చెప్పాను మా దగ్గర వాళ్ళతో కుటుంబ సభ్యులతో చాలా మందితో చెప్పుకోవటం జరిగింది సరిగ్గా కనిపించట్లేదు మసక మసగ్గా కనిపిస్తుంది ఏం చేయాలి ఎప్పుడూ క్లాస్లో వచ్చే సుమన చైతన్య ఎందుకు సబ్జెక్టులలో వెనకబడుతుందంటూ మా మ్యాథ్స్ టీచర్ బయో సైన్స్ టీచర్ వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఎందుకు వెనకబడుతుంది తెలియట్లేదు కానీ నాలో ఉన్నటువంటి సమస్యను ఒక ఇద్దరు ముగ్గురితో చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పలేకపోయాను వాళ్ళ చేసిన కామెంట్స్ విన్న తర్వాత చెప్పలేకపోయాను అలా టెన్త్ క్లాస్ దాకా కూడా నడిచిపోయింది రోజు రోజుకి కనిపించకపోవటం అన్నది ఎక్కువైపోయింది టెన్త్ క్లాస్ తర్వాత ఒకనొక రోజు మా మామయ్యతో చెప్తే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే అప్పటికి వచ్చినటువంటి బహుమతి ఈ అద్దాలు ఎప్పుడూ కూడా తీయకుండా లైఫ్ లాంగ్ నా కళ్ళను అంటుపెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి అద్దాలు అదే ముందు చూపించుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఫేస్ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ సరే టెన్త్ క్లాస్ చక్కటి మార్క్స్తో పాస్ అయ్యి స్కూల్ ఫస్ట్ వచ్చి చక్కటి మార్క్స్తో పాస్ అయ్యి స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి నేను ఎన్నో ఆశలతో భవిష్యత్తును నిర్మించుకోవాలని లోపల ఉండేటువంటి ఆశలతో ఎవరికీ చెప్పుకోలేం కదా అందుకే లోపల అన్నాను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవటం జరిగింది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలామంది కళలు కనే జీవితం నేను కూడా ఒక ఇంజనీర్ అయిపోవాలి చక్కటి జీవితాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఆశలతో తీసుకోవటం జరిగింది అనుకోకుండా మా అక్క పెళ్ళికి వెళ్ళటం జరిగింది అక్కడ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి నన్ను చూసిన వాళ్ళు ఈ అమ్మాయి బాగుంది పెళ్ళి చేస్తారా మేం చేసుకుంటాము లేకపోతే మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడంటూ ఒక మంచి సంబంధం వచ్చింది అలాంటి సంబంధం వచ్చినటువంటి సందర్భంలో చాలామంది ఏం చేస్తారు ఎగిరి గంతేసి చక్కగా చేస్తామనో లేదంటే ఇంకా కాస్త టైం ఇవ్వండి పిల్ల అనో చెప్తారు కానీ నాకేమైందో తెలుసా నేను ఎంతో కలలు కన్న ఎంపీసీ నాకు దూరం అయింది ఎందుకైందంటే ఆ పెళ్ళిలో ఒక ముత్యాల గొలుసుపోయింది అది తీసిన పర్సన్ నేనే అనేటువంటి నింద నా పైన పడింది అసలు నాకు ముత్యాల గొలుసు తెలీదు బంగారాలు తెలియదు అప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలీదు అసలు ఊహించుకునేటువంటి శక్తి కానీ అలా ఊహించుకునేటువంటి మనస్తత్వం కానీ లేనటువంటి సిచ్యుయేషన్ అది అయినప్పటికీ కూడా ఆ గొలుసు పోయింది ఆ నింద నా పైన పడింది నేను ఎక్కడైతే ఎంపీసీ చదువుతున్నా కాలేజ్ బంద్ గర్ల్స్ కాలేజ్ వెళ్ళకూడదు నువ్వు ఇలాంటి దానివి నువ్వు ఇలా చేస్తావు నువ్వు తీస్తావు ఇలాంటి రకరకాల నిందలతో ఎంపీసీ క్లోజ్ అయిపోయింది ఎన్ని రాత్రి దిండులో తల పెట్టుకొని ఏడ్చినటువంటి ఎన్నో రాత్రులు అలా గడిచిపోయాయి మా డాడీ మా డాడీ నా ముందు నిలబడి నీ సంవత్సరం వేస్ట్ కాకూడదు అంటూ అప్పుడు ఎంపీసీ చదువుకున్న నన్ను వితౌట్ కాలేజ్ స్టడీ సిఈసీలో జాయిన్ చేయటం జరిగింది కాలేజ్కి వెళ్ళలేదు సబ్జెక్ట్ తెలీదు సిఈసి అందరికీ తెలుసు కామర్స్ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది సివిక్స్ ఉంటుంది టెన్త్ దాకా ఆ సబ్జెక్ట్లు ఏవి మనకు అంతగా టచ్లో ఉండవు సడన్గా ఫైనల్ ఎగ్జామ్స్ టెస్ట్ పేపర్స్ పెట్టుకొని చదివి మామూలు మార్కులతో పాస్ అయినటువంటి సుమన చైతన్య అప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిగా బయటకు వచ్చింది అలా వచ్చింది కదా ఇంకా బాగుంటుందిలే డిగ్రీ చదివి ఉంటుంది అనుకుంటున్నారా అస్సలు కాదు అలా వచ్చిన దానికి బాధ్యతల బరువు తలకెత్తుకోవాల్సి వచ్చింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కరీంనగర్ టు బెజ్జంకి అప్ అండ్ డౌన్ చేసి రాయాల్సి వచ్చింది దాని తర్వాత సెకండ్ ఇయర్లో జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఏడు వందల యాభై రూపాయల జీతం ఏమీ తెలియని అమాయకత్వం అసలు ఎవరు ఏమంటున్నారో తెలీదు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీదు ఎలా ఉంటున్నారో తెలీదు అందరికీ తలదించుకున్న సుమన చైతన్యం మాత్రమే కనిపిస్తుంది ఏమన్నా వెళ్ళిపోతుంది అంతే అదో పిచ్చిది అనే ముద్రపడింది ఏమీ మాట్లాడదు ఏమీ తెలియదు అసలు ఏమీ రాదు ఇలాంటివన్నీ ఉన్నాయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత కాస్తో కూస్తో పిల్లలతో మాట్లాడటం వాళ్లతో కలిసి పెరగటం ఆడటం వాళ్లల్లో వాళ్ళలాగా కలిసిపోయి ఉండటం వీటన్నిటి ద్వారా కాస్త మార్పు అన్నది మొదలైంది అలా మొదలైనటువంటి మార్పు నెమ్మది నెమ్మదిగా హయ్యర్ క్లాసెస్కి టీచ్ చేసేదాకా వెళ్ళటం ఆ హైయర్ క్లాసెస్కి టీచ్ చేస్తున్నటువంటి సమయంలో పిల్లలతో ఇంట్రడాక్షన్స్తో మరింతగా మార్పు చెందటం ప్రారంభమైంది అప్పుడే మరొకటి ఇంటర్మీడియట్ కాగానే పెళ్ళి మొట్టమొదటి పెళ్లి చూపులు సంబంధం సెటిల్ అయింది అబ్బాయి బాగున్నాడు బాగుంటాడు జాబ్ చేస్తున్నాడు పెళ్ళి పెళ్ళి అయిపోయింది కానీ నిజంగా చెప్పాలంటే భగవంతునికి ఎక్కడో జాలేసి ఉంటుంది ఈ పిల్లకి నేను చిన్నప్పటి నుంచి ఏదో చేస్తున్నానో ఇప్పుడు న్యాయం చేయాలని అందుకే నాకు దొరికినటువంటి వరం మా శ్రీ శ్రీనివాస్ శర్మ గారు నా మా హస్బెండ్ అండి ఆయన భగవంతుడిచ్చిన వరంగా చెప్పొచ్చు ఆయన నేను పెళ్లి చూపుల్లో ఒకటే ఒక ప్రశ్న అడిగాను నాకు చదువుకోవాలనుంది చదివిస్తారా అవి పెళ్లి చూపులు అని తెలియవు ఏం జరుగుతుందో తెలీదు స్కూల్ అయిపోయింది స్కూల్ నుంచి వచ్చి అట్లాగే సోఫాలో కూర్చున్నాను అలా కూర్చోకూడదమ్మా నువ్వు లోపలికి వెళ్ళాలి వీళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు అని చెప్పారు అది కూడా నాకు తెలియదు అవునా అండి అని వెళ్ళి లోపల కూర్చున్నాను మా ఆడపడుచులు వచ్చి అలా రావద్దు మీకు తెలీదా అనేసి శారీ కట్టుకొని రండి అంటే నా దగ్గర శారీ ఒక్కటి కూడా లేదు ఉన్న డ్రెస్తోనే మళ్ళీ వచ్చి కూర్చున్నాను టీలు కాఫీలు ఇవ్వాలంటే అది కూడా తెలీదు అలా ఏదో ఒక రకంగా పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు సుమన చైతన్య దగ్గర ఉన్నటువంటి డిగ్రీలు ఏంటో తెలుసా ఆ రోజు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయటానికి రెండు గంటల ప్రయాణం చేసిన సుమన చైతన్య ఈరోజు నేను ఎంఏ హిందీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఎస్సి ఇన్ యోగా ఎంఏ సైకాలజీ అండ్ ఎంఎస్ డబల్యూ ఇంకా కూడా పిహెచ్డి జాయిన్ అయ్యాండి అండ్ మ్యూజిక్ డిప్లొమా ఇన్ తిరుపతి మహిళా పద్మావతి యూనివర్సిటీ నుంచి పొందాను ప్రతి ఒక్కటి కూడా లైఫ్ స్కిల్స్ కోచ్ కం లైఫ్ స్కిల్స్ కోర్సు పూర్తి చేశాను ప్రతి ఒక్కటి కూడా మంచి యూనివర్సిటీస్ నుంచే నేను పొంది ఉన్నాను ఇంకా నేను పిహెచ్డి కూడా జాయిన్ అయి ఉన్నాను మరొక నాలుగు సంవత్సరాల్లో మీరు డాక్టర్ సుమన చైతన్యను కూడా చూస్తారు సో ఇవన్నింటికి ఏంటి అంటే చదువుకోవాలి అనేటువంటి ఒక ఆశ నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆశ అదే నన్ను ముందుకు నడిపించి ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది మీరందరికీ చాలా మందికి తెలుసు ఎన్నో అవార్డ్స్ విశిష్ట ప్రతిభారత్న పురస్కారము కళారత్న పురస్కారము డాన్స్లో కవయిత్రిగా ఎన్నో అవార్డ్స్ నేషనల్ అవార్డ్ తీసుకోవడం జరిగింది యాజ్ అ టీచర్గా ఒక బెస్ట్ టీచర్గా మనం స్టేట్ లెవెల్ అవార్డు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయులందరికీ పెట్టినటువంటి ఐ లవ్ మై జాబ్ అనేటువంటి ఒక కాంపిటీషన్లో స్టేట్ ఫస్ట్ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చే ప్రశంసలు తీసుకోవటం జరిగింది ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతాయి అంటే నాలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి జీల్ నేర్చుకోవాలి అనే తపన అదొక్కటి మాత్రమే కాదు ఫ్రెండ్స్ నేను మరొక మాట చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రతి పనిని మనసు పెట్టి పర్ఫెక్ట్గా చేయండి ఏ పనైనా చేయండి కానీ చేసే ప్రతి పనిని కూడా మనసు పెట్టి పర్ఫెక్ట్గా నువ్వు దానిలో ద బెస్ట్ ఉండాలి నీకంటే బాగా ఎవరు చేయకూడదు నువ్వు అంత బాగా చేయాలి అనుకొని చేయండి ఇవెందో మహిళలు కూడా చాలామంది మహిళలు కూడా నన్ను స్ఫూర్తివంతమైన మహిళగా చెప్తూ ఉంటారు మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి మీలాగా కావాలి అంటూ ఉంటారు వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఒకటే మీరు ఇంట్లో పని చేసిన బయట పని చేసిన ఎక్కడ చేసినా ఒక వంట చేస్తున్నారు మనసు పెట్టి చేయండి చక్కగా ఎంత ఉప్పు కారం వేయాల అంతే ఉప్పు కారం వేయండి అన్ ఆ వంట అప్పుడు మీరు టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయండి అప్పుడు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మీ వెనకాల ఏదో ఉండి మిమ్మల్ని నడిపించక్కర్లేదు మీరు మీరే నడుస్తారు నడవటమే కాదు పరుగులు పెడుతూ ఉంటారు సూపర్ సక్సెస్ అవుతారు ఈ చిన్న ఫార్ములాను నేను నా జీవితంలో అప్లై చేసుకున్నాను ఈరోజు జీవితంలో సక్సెస్ అవటానికి నేను మీకు ముందే చెప్పాను మార్పు అనేది అవసరం మార్పు ఎవరిలో రావాలి ఎక్కడ రావాలి సమాజంలో రావాలా ప్రపంచంలో రావాలా మన ముందున్నటువంటి మనుషుల్లో రావాలా అస్సలు కాదు మార్పు మనలో రావాలి మన ఆలోచనల్లో రావాలి మన పనుల్లో రావాలి మనం చేసే ప్రతి దాంట్లో కూడా మార్పు రావాలి అలాంటి మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం మన ముందున్నటువంటి వాళ్ళలో మార్పును చూడగలుగుతాం సో ఈరోజు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి జోస్టాక్స్ టీమ్ అందరికి ఎందుకంటే నా జీవితం ఇప్పటివరకు బయటకు రానటువంటి నా జీవితం నేను ఒక బుక్ కూడా రాశాను ఆ బుక్ కూడా నేను ఇప్పటివరకు పబ్లిష్ చేయలేదు సో బయటకు రానటువంటి నా జీవితాన్ని జోష్ టాక్స్ స్టేజ్ ద్వారానే నేను బయటకు తేవాలి అనుకున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి టాక్స్ వారి టీం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జోష్ టాక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోయ్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి